తీసుకెళ్లి మొత్తం హైదరాబాద్లో పెట్టాం. తర్వాత ఆయన ఏం చేశారు, బయటగా ఏం మంచిగా ఉన్నావు నువ్వు, పో బయటకు పో అన్నాడు కేసీఆర్ గారు. మనం రెడీమేడ్ సెట్ అలాగా అక్కడ హైదరాబాద్ అని చెప్పి బయటకు వచ్చాం. ఈరోజు మొత్తం ఊడ్చి అవతల పాడేసి ఒక చెప్ప పెట్టావు మా నాయకుడి చేతిలో. నువ్వు ఒక అద్భుతమైన పనులు చేస్తున్న నాయకుడిని కించపరచడమే నీ యొక్క లక్ష్యం. నోటికి ఏదొస్తే అది మాట్లాడతాడు. ఆయన ఎవరో ధూళిపాలెం నరేంద్ర గారు అంట TV9 లైవ్లో నన్ను ఏమి బొచ్చు పీకలారంటారు, నీ బొచ్చు ఎవడు పీకుతాడో త్వరలో చూస్తారు మొత్తం. ఎవడి బొచ్చు ఎవడు పీకుతాడో ఎవడు ఇది చేస్తారు. మీ అమ్మ మొగుడు కనుకున్నారా రాజధాని? ప్రజలతోటి మీ ఆటల, ప్రజలతోటి మీ గేమ్సా? మీరు ఇప్పుడు అట్ ది రేట్ ఆఫ్ 23 ఉన్నారు, రేపు భవిష్యత్తులో 2024 లోపే నా నాలుగు చాలా తీవ్రంగా ఉంటుంది, చాలా పదునుగా ఉంటుంది. నాకు జరగదేమో కానీ నేను ఒకటే అన్నా, లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా ఈ ఎలక్షన్లో ఎవరైతే మా పార్టీని వదిలిపోయిన వాళ్ళు కానీ మమ్మల్ని ఏదైనా చేసిన వాళ్ళు కానీ ప్రజల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవడు గెలవకూడదు, ఒక నా కొడుకు కూడా గెలవకూడదు అన్నా నేను. గెలిస్తే ఎవడైనా అంటే ఒకడు ఎక్కడో బొట్టలోంచి బయటపడిపోయి ఆ కూలివాడికి ఎక్కువ అని ముఠా మిస్త్రి తక్కువ అని చెప్పి ఆ అచ్చెన్నాయుడు గెలిచాడు. ఆ శరీరం ఎంత ఉంది, ఓ అరవటమే తప్ప వీళ్ళు నీతి గురించి నిజాయితీ గురించి మాట్లాడటం అనేది దౌర్భాగ్యం. రాష్ట్ర చరిత్రలో ఇలాంటి నాయకులను చూడటం నిజంగా అసహ్యం అనిపిస్తుంది అన్నమాట. చేసుకుంటే వెళ్తున్నారు, అద్భుతంగా జరుగుతుంది ఈ రోజున. మీరు ఎదగటానికి కూడా మీకు ఇంకేముండదు. రేపు జిల్లా పరిషత్తులు కానీ మున్సిపాలిటీలు కానీ కార్పొరేషన్లు కానీ వన్ సైడ్ అయిపోద్ది వారు. మీరు ఎదుకుంటా కూడా ఏముండవు. నేను ప్రత్యేకించి జిల్లా పరిషత్తులు అన్నీ తిరుగుతా, ప్రత్యేకించి మా ప్రకాశం జిల్లాలో ఇక్కడే కూర్చుంటారు.